కానిస్టేబుల్స్ ని పంపించాను సార్ దే ఆర్ సర్చింగ్ ఈ పార్టీకి వాళ్ళు వస్తున్నారు अरेस्ट You can proceed. Yes, Your Honor. Dr. Neelima Srinathan bade ee muddai Chandrasekhar, Narahari, Raja Suresh bade vyaktulni manavatvanni marichi darunanga hatya chesina nirupinchadaniki saksha adharalato siddhanga unnanu. Rattupu chirana deeksha vastranga dharinchina ఈవిడ మొండితనాన్ని కోర్టు వారు గ్రహించారు అనుకుంటాను దట్స్ ఆల్ యువర్ అన్నా ముద్దాయి తరపున వాదించడానికి డిఫెన్స్ ఎవరైనా ఉన్నారా ముద్దాయి తన నేరాన్ని అంగీకరిస్తున్నట్టేనా చివరిసారిగా ముద్దాయి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా కొందరి జీవితాలు కొందరికి అర్థం కాకుండానే ఉంటాయి కారణం లేకుండా ప్రాణాలు తీయడానికి మీరు అనుకున్నంత రాక్షసిని కాదు दारुण कारण मन चलामणि अयारे राजा सुरेश चंद्रशेखर नरहरि पदनाल संवर कृत नमाष दारुण मुद्दाई तरफ डिफेंस ముద్దాయి తరపున వాదించడానికి అనుమతి కోరుతున్నాను యువర్ ఆనర్ ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్ న్యాయస్థానంలో ధర్మాన్ని మమతానురాగాలతో బంధి ఆమోదయోగ్యం కాదని న్యాయస్థానం పట్ల ధర్మపీఠం పట్ల గౌరవం ఉన్న న్యాయవాదిగా నా అభ్యంతరాన్ని తెలియజేస్తున్నాను అబ్జెక్షన్ ఓవర్ రూల్ కారణం తెలుసుకోవచ్చా యువర్ ఆనర్ న్యాయాధిపతి స్థానం వదిలిపెట్టి న్యాయవాదిగా మారిన ఆ వ్యక్తి మహోన్నత వ్యక్తిత్వానికి మర్యాద ఇవ్వవలసిన బాధ్యత కోర్టు వారిది మిస్టర్ సి నాది కన్ ప్రొసీడ్ మరణించే జీవికి जानना है इंदुकंडे। Keep quiet for God's sake। युवराना, मुद्दा इनको निप्रस्तन अर्गटाने के अनुमति वाल सिंधिका कोरतो ना। Permitted। ये दिन जरिये अंतकालमेंदे। जरिये अंतकालमेंदे। पद्नाल को समझ चला। अपुरे ना किधर चपले थे। Order, order। Sorry युवराना। अपुरे इंदु को पुलिस रिपोर्ट वाले थे। आ नाडू ना कु जरिये नानिया यानी पुलिस लोग चपुंटे। ना जीवित लो ने चाला नष्ट कर दिया दंडे। ये विधंगा చెప్తానా ఇంకా పెద్ద హాస్పిటల్ లో పబ్లిక్ గా ఒక డాక్టర్ జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుని ఊరికే విడిచిపెట్టకూడదు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తాను ముద్ద డాక్టర్ అలాని ఊరుకుంటే ఇవాళ నీకేంది ఇదే పరిస్థితి రేపు మరొకరికి అవుతుంది ముద్ద డాక్టర్ ప్లీజ్ ముద్ద దయచేసి విషయం బయట పెట్టండి దాని వల్ల నాకు ఏ ఉపకారం లేదు నా మీద పంచి ప్రాణాలు పెట్టుకున్న నా పిల్లల బజార్ పలకకూడదు ఆ దృశ్యం నా కళ్ళ కూడా ఊహించుకోలేను వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను డాక్టర్ అంతే కాదు పరువు ప్రతిష్టలకు ప్రాణాలు अन्यायानी नम्मुकुन्ना बलि आयनी ना बिड्डल्नी
ఎప్పుడు నా కళ్ళ ముందే ఉంచుకోవాలి వాళ్ళ కోసమే బ్రతకాలి డాక్టర్ ఇదే పరిస్థితి మీకు ఏర్పడితే చావును కోరుకుంటారా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం న్యాయం చేస్తారా చెప్పండి డాక్టర్ చెప్పండి నీలిమా నీ దూరదృష్టికి నా జోహార్లమ్మా గవర్నమెంట్ డాక్టర్ గా పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం నా ధర్మమైనా సాటి స్త్రీగాను ఎదుర్కోబోయే దారుణమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ రహస్యాన్ని నా గుండెల్లోనే దాచుకుంటాను నా అబద్ధం వల్ల నీ కుటుంబం చక్కబడుతుందంటే నా చేత నేను సహాయం చేస్తానమ్మా ప్రామిస్ థాంక్యూ డాక్టర్ వసంత ఇలాంటి పరిస్థితుల్లోనే నేను న్యాయం కోసం ప్రయత్నించలేదు గృహిణిగా నా ధర్మాన్ని నిర్వర్తించాను సో యువరానా పరిస్థితుల ప్రభావానికి కొన్ని దుష్ట శక్తుల ప్రలోభానికి బలైపోయిన ఈమె ఆ దావాగ్నిని గుండెల్లో దాచుకుని 14 సంవత్సరాల జీవితాన్ని గడిపిందంటే ఆమె సహనాన్ని కోర్చువారు అర్థం చేసుకోగలరా తన భర్త ప్రాణాన్ని తీయడానికి ఆ దొండగులు ప్రయత్నించినప్పుడు ఒకసారి మానాన్ని పోగొట్టుకుని ఇప్పుడు తన పసుపు కుంకాలు కూడా పోగొట్టుకోవడానికి ఏ స్త్రీ అంగీకరిస్తుందో చెప్పండి ఆమె గుండెలో రగిలిన అగ్నిగోళం బద్దలయ్యింది ఆ దుర్మార్గుల్ని బలి తీసుకుంది తన దృష్టిలో అదే న్యాయం అనుకుంది యువరానా ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం హత్య ఏ కారణం వల్ల చేసిన నేరమే కాబట్టి ఆమెను క్షమించి వదిలిపెట్టమని నేను కోర్టువారిని కోరడం లేదు కానీ భారతీయ శిక్షా స్మృతిని ఒక్కసారి పరిశీలించి ఆమె శిక్షను కాస్త సడలించమని వేడుకుంటున్నాను మీరు నన్ను ప్రేమిస్తున్నారా ప్రేమిస్తున్నారా అని ఎప్పుడు అడిగేదాన్ని ఇప్పుడు అర్థమైందండి మీరు నన్ను జన్మ జన్మలకి ప్రేమిస్తున్నారని ఆర్డర్ ఆర్డర్ మనోవేదనను అర్థం చేసుకున్నాం కానీ మూడు హత్యలు ఏ కారణంతో చేసింది అనే విషయం కన్నా హత్య చేయడం నేరం కనుక ముద్దాయి స్వయంగా నేరాన్ని అంగీకరించింది కనుక కేసు యొక్క పూర్వాపరాలు విచారించిన మీదట వెయిట్ ఆఫ్ ఎవిడెన్స్ ని బట్టి ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ కింద మరణ దండన విధించడమైనది నా కళ్ళ ముందే నిన్ను కాటికి పంపిస్తున్నాను ఆ అదృష్టం ఎంతమందికి వస్తుంది ఇంతకింత పనిచేశా మిమ్మల్ని ఎప్పుడూ నా కళ్ళ ముందు ఉంచుకోవడానికి భార్యగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను మీ తల్లి కళంకిత అనే అపవాదు కంటే ఇది మంచిది కదా మీకు ఒక వ్యక్తిత్వం ఇవ్వడం కోసమే ఇన్నాళ్ళు ఆగాను గృహిణిగా నా ధర్మాన్ని నిర్వర్తించాను జ్యోతి నువ్వు త్యాగమూర్తివమ్మా నీకంటే ఒక్కరోజు నేను చిన్నదానై ఉంటే నీ కాళ్ళు అక్క స్నేహితురాలుగా నీ ధర్మాన్ని నేను నిర్వర్తించాను అస్తమించు సూర్యునికి ఉదయం ఎందుకో మరణించే జీవికి జననం ఎందుకో న్యాయదేవత కళ్ళు మూసుకుంది నిజాన్ని కళ్ళారా చూస్తే పాపభీతి గుండెల్ని కరిగిస్తుందేమో ఈ ప్రశ్నకు బదులేది ఈ పాట తుదియేది ఈ ప్రశ్నకు బదులేది